नमस्ते अंदर वेलकम टू प्रवीण टेक टिप्स। वीडियो वेसर के अतना पीसीबील सो ई पीसीबील नि ब्रदर कोसम बिल्ली बैठना सिटीजी ला सो अंदम सो वीडियो स्टार्ट रिक्वेस्ट भाई प्लीज टाइम पड़ती रिकॉर्ड की सो प्लीज लाइक अंड शेयर चैनल कंपलसरी सब्सक्राइब पीसीबील को सो फर्स्ट प्रोसेसर चूस इंटेल i5 10400F एसको सो फर्स्ट प्रोसेसर डीटेल चूस 2020 रिलीज 14 नैनोमीटर आर्किटेक्चर 6 कोर 12 थ्रेड्स वस्तु अंड बेस फ्रीक्वेंसी 2.9 GHz अंड टर्बो बूस्ट 4.3 GHz की टर्बो बूस्ट 65 वाट्स पवर कंजम्पशन तो पाटा वस्तु रैम चूस 2666 रैम वस्तम ड्यूअल चैनल सपोर्ट रूम स्लॉट्स पेट्स अंड एफ वेरिएंट का इंटीग्रेटेड ग्राफिक्स ग्राफिक्स एम रहा सो अद गुर्तपेको गाइस इधी प्रोसेसर एनको अंत अट प्रेजेंट तक अंत इदे वस्तु ई थिंक अराउंड 13,000-14,000 मध्य वस्तम इतनी प्रोसेसर बेस्ट प्रोसेसर अवच्छ 6 कोर 12 थ्रेड्स अंत एडिटिंग कीजीग सरपोदी बेसिक एडिटिंग वर्क की सो मैं ब्रदर वे शॉर्ट फिल्म एडिटिंग से सो अतन कोसम सरपोदी अंड ऐक्चुअली अतन चेदे डीआई वर्क उ कदा सो डीआई वर्क अंड डबिंग एडिटिंग से सो अतन कोसम सो నేను యాక్చువల్ ఏమైందంటే నాకు ఆడ లొకేషన్లో రికార్డ్ చేయడం ఇంకా కుదరలేదు అన్నమాట చాలామంది ఉండే సో వాళ్ళు కూడా పీసీ బిల్డ్ చేసుకుంటారు సో వాళ్ళకు కూడా ఇబ్బంది కావద్దని రికార్డ్ చేయలేదు పిక్చర్స్ అయితే తీసుకున్నా పోయి ఇక్కడ చూసుకోవచ్చు సో పీసీ పార్ట్స్కి వచ్చేసరికి అయితే సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇంటెల్ కోర్ i5 10400 ప్రాసెసర్ ఇక్కడ చూసుకోవచ్చు LG 1200 అండ్ మదర్ బోర్డ్ వచ్చేసరికి గిగాబైట్ H410 మదర్ బోర్డ్ తీసుకున్న M.2 సపోర్ట్ ఉంది కానీ M.2 అట్ ప్రజెంట్ వాళ్ళ దగ్గర అవైలబుల్ లేకుండా అండ్ వేరే దగ్గర వెళ్తే ప్రైస్ ఎక్కువ ఉంది అందుకే M.2 తీసుకోవాలి SSD తీసుకున్నాం అన్నమాట నెక్స్ట్ ర్యామ్ గురించి చూసుకుంటే స్టార్ లైట్ గోల్డ్ ర్యామ్ అనేసి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు బేసిక్ ర్యామే గైస్ మన ఏమంటారు మన ఇండియన్ బ్రాండ్ అనేసి అన్నారు అండ్ వీళ్ళు ఏంటంటే ఇక్కడ ట్యాగ్లైన్ చూసుకోవచ్చు 100 రూపీస్ వస్తుందని మన ప్రాబ్లమ్ వస్తాయి ఇట్లా వాళ్ళు 100 రూపీస్ ఫ్రీ రీప్లేస్మెంట్ కూడా ఇచ్చి 100 రూపీస్ ఇస్తారనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేశారు అన్నమాట మీరు ఆన్ ద స్క్రీన్ మీద పవర్ సప్లై కూడా చూసుకోవచ్చు కూలర్ మాస్టర్ అది నేను చెప్పేది 450 వాట్స్ బ్రాంజ్ ఉంది కదా సో అదే కూలర్ మాస్టర్ అనమాట ఐ థింక్ రొటేట్ చేసానా ఓకే నెక్స్ట్ కింగ్ స్పెక్స్ SSD అనమాట సో యాక్చువల్లీ 60X ఉండే సో 60X కాకుండా కింగ్ స్పెక్స్ అయితే మాకు ఇచ్చారు 240 GB పర్లేదు 3 ఇయర్స్ వారంటీ వస్తుంది కాబట్టి మేమైతే సరే అనేసి అన్నాము వారంటీ ఉన్నది అన్ని రోజులు వాడుకోవాలి అంతే అనేసి అన్నాను నెక్స్ట్ చూసుకుంటే సెగెట్ బ్యారకూడా అది 2 TB హార్డ్ డిస్క్ తీసుకున్నాము ఎందుకంటే ఎడిటింగ్ చేస్తాడు కాబట్టి డేటా చాలా ఉంటుంది సో అతని కోసం అనేసి 2 TB హార్డ్ డిస్క్ అయితే తీసుకున్నాం అనమాట తర్వాత చూసుకుంటే పవర్ సప్లై గురించి మీకు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు కూలర్ మాస్టర్ 450 వాట్స్ బ్రాంజ్ వెయిట్ పవర్ సప్లై అనమాట 5 ఇయర్స్ వారంటీతో పాటు వస్తుంది నేను యూజ్ చేసేది సో మా తమ్ముడు కూడా అదే పవర్ సప్లై అయితే మెన్షన్ చేసిన అనమాట సో ఫైనల్గా చూసుకుంటే గైస్ గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ పెద్ద ఆగం అయిపోయింది ఏంటంటే గ్రాఫిక్ కార్డుల రేట్లు మరీ దారుణంగా అయిపోయినాయి ఇది GT730 ఉంది 4 GB DDR3 వేరియంట్ అనమాట సో గైస్ DDR504 వేరియంట్ ఉంది అది కూడా దొరకలేదు టైట్ పొజిషన్ ఉంది ఈ గ్రాఫిక్ కార్డ్ అయినా సరే 7500కి వచ్చింది అండ్ GT1030 కూడా చాలా రేరే సిచ్యువేషన్స్లోనే దొరుకుతుంది 1030 కూడా లేదు వాళ్ళ దగ్గర 710 తీసుకుందామా అంటే మరి అదొక దారుణము 710 అయితే సో అట్లీస్ట్ 730 తీసుకొని బేసిక్ ఎడిటింగ్ అయితే సరిపోతా గైస్ గేమింగ్ అయితే మా తమ్ముడు ఎట్లా ఆడాడు సో గేమింగ్ అయితే కాదు ఓన్లీ ఫర్ ఎడిటింగ్ పర్పస్ అనమాట అంటే ఫోటోషాప్ మాయా అండ్ న్యూక్ ఫ్యూజన్ అడోబ్ ప్రీమియర్ ప్రాఫిట్ అనమాట సో బేసిక్ దానికి సరిపోతుంది గేమింగ్ అయితే పనికిరాదు గైస్ ముందు చెప్తున్నా గేమింగ్ అయితే పనికిరాదు ఫైనల్గా చూసుకుంటే గైస్ అది కేస్ సో కేస్ చూసుకుంటే కూలర్ మాస్టర్ అయితే K380 కేస్ అనమాట సో పిక్చర్స్ అయితే తీసుకున్నా సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకోవచ్చు అసెంబ్లీ చేసిన అనమాట సో టెస్టింగ్ చేసి చెప్తాను అసెంబ్లీ చేసి చూసిన పిక్ అయితే తీసిపెట్టిన ఎంతగానో మంచిది అనేసి సో ఈ పీసీబీ ఏదైతే ఉందో ఓవరాల్గా చూసుకుంటే నాకు సారీ మా తమ్మునికి వచ్చేసి అరౌండ్ 48,000 ఏమో పడ్డది సో నేను కొంచెం బార్గెయిన్ చేసిన నా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఉంటే 2,000 డిస్కౌంట్ వచ్చింది సో 47,000 పడ్డది అన్నమాట తర్వాత అంటే దీంట్లో మానిటర్ ఇంక్లూడ్ చేయలేదు మానిటర్ వచ్చేసి బేసిక్ మానిటర్ అనమాట 5,000 రూపీస్ది 19 ఇంచెస్ మానిటర్ ఫ్రంట్ అయితే అనమాట సో మానిటర్ పిక్ తీసుకోవడానికి పోయినా కొంచెం హడావిడీలు ఉండే కాబట్టి ఆ మానిటర్ కొంచెం ఇబ్బంది అయిపోయింది పిక్ అయితే తీసుకో అరే మానిటర్ ఇక్కడ ఉందనుకుంటా మీకు ఇది కాదు
సో మౌంట్ అయితే కొంచెం హడావిడి అయిపోయింది, కానీ ఓవరాల్ చూసుకుంటే ప్లస్ యూపీఎస్ 2000 రూపీస్ అయింది. యూపీఎస్ యాక్చువల్ కొన్ని ఇట్లా 2000 ఉంది, కొన్ని ఇట్లనేమో 1800 కొద్దిగా 1900 ఉంది. సో ప్రైస్ చేంజ్ అవుతుంది. సో కొన్ని మేము తీసుకున్న కాడ అయితే 2000 రూపీస్ ఉండే. యూపీఎస్ స్పీకర్స్ కీబోర్డ్ మౌస్ అన్ని కలుపుకొని మా తమ్మునికి వచ్చింది 50,000 చేంజ్ వచ్చింది. అంటే 50,000 డిఫరెంట్ వచ్చింది, ఓవరాల్ 50,000 పెట్టుకోండి. సో i5 10400కి 50,000 పీసీ బిల్ అయిందనమాట. అది కూడా ర్యామ్ కూడా చూసుకుంటే 8 జీబీ ర్యామ్ అని తీసుకుంటూ బడ్జెట్ ఎక్సిడ్ అవుతుంది అనేసి ఫ్యూచర్లో ర్యామ్ పెంచుకోవాలనేసి 16 జీబీకి ఫ్యూచర్లో చూస్తా అనేసి అయితే అన్నాడు. సో ఇది గైస్ 2-3 డేస్ కొంచెం బిజీగా ఉండే కదా, సో అందుకోసం నేను లైవ్ కూడా చేయలేను. సో ఈ పీసీ బిల్ కోసం అనేసి అనమాట. సో మీరేమనుకుంటారు ఈ పీసీ బిల్ గురించి గైస్ కింద మీ ఒపీనియన్ అనేది చేయండి. అండ్ ఈ లింక్స్ ఫొటోస్ అవన్నీ చేయడానికి అయితే టైం పడతా గైస్. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఇక్కడ చూసినందుకు థ్యాంక్స్. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.